విశ్వరూపం టు సీక్వల్ టు ద విశ్వరూపం వన్ అని చెప్పుకోవచ్చు అండి. బికాస్ టెర్రరిజం అనే మేజర్ కాన్సెప్ట్ తీసుకుని ఒక రా ఏజెంట్ గా కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్, ఇట్స్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ తారామణి ఫేమ్ ఆండ్రియా, సో తన గ్రామర్ కూడా మూవీకి వన్ ఆఫ్ ద అసిటెంట్ చెప్పుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండి ఆండ్రియా ఉన్న సేపు. తర్వాత సెకండ్ హాఫ్ పార్ట్ పూజ ఇస్ స్టన్నింగ్. అండ్ మేజర్ ఈ మూవీకి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్తో విశ్వరూపం ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం కాబట్టి అంత కొంచెం అనిపించలేదు. బట్ అదర్ దాన్ దట్ మూవీ వాజ్ బ్యూటిఫుల్ అండి. న్యూక్లియర్ వెపన్స్ కానీ లైక్ యూకేలో యూఎస్లో జరిగేది అండ్ టెర్రరిజం అటాక్స్ నుంచి ప్రివెంట్ చేసే విధానం లేదండి. మేజర్ అడ్వాంటేజ్ పార్ట్ వన్ కి పార్ట్ టూ కి చాలా డిఫరెన్స్ ఉంది. పార్ట్ వన్ లో దశావతారాలు ఉంటాయి, ఇందులో అవి ఉండవు ఏమి. సో సింగిల్ ఒక రా ఏజెంట్ కానీ ఉంటారు అండ్ స్టంట్స్ కానీ ఫైట్స్ కానీ బ్యూటిఫుల్, వాటి కోసమైనా చూడవచ్చు. అండ్ కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ కోసం మ్యూజిక్ విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్షన్ ఎలా ఉందంటే ఎక్స్పెక్టేషన్ వరకు లేదు. సినిమాని సినిమాగా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ కమల్ హాసన్ గారి స్టాండర్డ్స్ ఉన్న మూవీ మనం చూడొచ్చు చెప్పాలంటే హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి. సో ఆ సినిమాని సినిమాగా చూస్తే మీకు అర్థమవుతుంది, ఆర్ ఎల్స్ మీకు అదేంటంటే కొంచెం తక్కువగా కనెక్ట్ చేశాడు భయ్య. ఫస్ట్ హాఫ్ ఎక్కడే ఫస్ట్ పార్ట్ చెప్పాలంటే అక్కడ క్లమ్జీగా వదిలేసినట్టు అనిపించింది. దాన్ని నీట్గా దాని కనెక్టివిటీ అనేది ఈ సెకండ్ పార్ట్లో చూపించడం జరిగింది. ఓకే సినిమాలో నచ్చింది అనేది స్టోరీ టెల్లింగ్ అనేది డిఫరెంట్ మ్యూజిక్ తీసుకొచ్చేసి కూడా మళ్ళీ జాయిన్ చేశారు, చాలా బాగా చేశారు. అంటే పిక్చరైజేషన్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండి. సినిమా సీన్ అది అసలు దేనికి వస్తారు ఇదండి, మన పాకిస్తాన్ ఇండియా బార్డర్ గురించి లేదా డిఫరెంట్ జోన్? డిఫరెంట్ అండి మూవీ ఇది. అంటే ఎలా జరుగుతుంది సిచ్యువేషన్ అంటే ఒక ఇప్పుడు బిన్లాడెన్ రిలేటెడ్ ఉంది కదా, సో దాని రిలేటెడ్ కాన్సెప్ట్ అండి. అంటే అక్కడికి వెళ్ళి ఒక అమెరికా వాళ్ళతో ఒక ఇన్ఫార్మర్ అక్కడ ఉండి మనకు హెల్ప్ చేయడం అనేది చేసింది అన్నమాట. అలా ఉండాలి. ఓకే సాంగ్స్ మీకు ఎలా వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ? సాంగ్స్ బాగున్నాయండి, సాంగ్స్ బాగలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్ అండి. ఇది మాస్టర్ గారు ఫైట్స్ లేసాయండి సినిమా చూస్తుంటే అలా ఉంటుంది. మనం ప్రైజ్ చూసినట్టంటే 60లో ఆయన రొమాన్స్ ఎలా ఉంది? బాగుందండి. ఫస్ట్ పార్ట్ చూస్తేనే సెకండ్ పార్ట్ అర్థమవుతుంది. చూడండి, చూస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సినిమా గురించి స్పెషల్ గా చెప్పాలి అంటే కనుక పీస్ ఆస్పెక్ట్, అంటే జనరల్ గా మనకి మెయిన్ గా వరల్డ్ పీస్ అంటే జనరల్ ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని ఎలా ఆపాలి ఏంటి అని కానీ సేమ్ విశ్వరూపం వల్ల ఉన్న ఆర్టిక్లోనే ఉంటుంది. కాకపోతే లెవెల్స్ మాత్రం మొత్తం హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి, ఎక్కడ తక్కువగా అనిపించలేదు. మెయిన్ స్క్రీన్ ప్లే అయింది, సినిమాటోగ్రఫీ అయింది, విజన్ చూస్తున్నంతసేపు కూడా మనకి చాలా బాగుంటుంది. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్, వాటర్ లోపల సీన్స్ అన్ని చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.